కేతిరెడ్డి ఒక ఎమ్మెల్యేగా మనందరికీ బాగా తెలుసు. అంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఎప్పుడూ ప్రజల్లో ఉండే, ప్రజల్లో తిరుగుతూ, మార్నింగ్ వాక్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టినా పొగిడినా ఇంకొకటి చేసినా అది సోషల్ మీడియాలో చూపిస్తూ అవేర్నెస్ చేసుకుంటూ, అంటే వైసీపీలో ఉండేటువంటి ఒక పందాకి సపరేట్ పందాన్ని ఆయన వెతుక్కుంటూ ప్రజలకి ఏదో రకంగా సేవ చేసిన వాళ్ళల్లో కొంత వ్యక్తిత్వాల్లో కొంత మంచిదే. అంటే ఆయన గురించి కూడా కొన్ని భూ కబ్జాలు కావచ్చు, చెరువు కబ్జాలు కావచ్చు, ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. దాని గురించి పక్కన పెడదాం. అంటే ఇప్పుడు చాలా మారిన మనిషిలాగా, అంటే గతంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించో, చంద్రబాబు గారి గురించో మరీ డీప్గా తిట్టింది అయితే నాకు తెలిసి కనిపించలా, ఎక్కడ లేదు నాకు తెలిసి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి చాలా అభిమానం అని చెప్పుకుంటూ చాలాసార్లు వ్యక్తపరిచారు. అయితే రీసెంట్గా ఆయన వ్యవహార శైలి, ముఖ్యంగా మరి అవినీతి ఆరోపణలు వచ్చాయని ఆయన అలా అన్నారా అంటే, గతంలో అధికారంలో ఉండగా కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగిడినటువంటి వ్యక్తి, చంద్రబాబు గారు చేసినటువంటి కొన్ని కొన్ని విషయాల్లో మంచి అని చెప్పినటువంటి వ్యక్తి, దాని గురించి కూడా వైసీపీ వాళ్ళు చాలాసార్లు ఆయన ట్రోల్ చేశారనుకోండి, కానీ ఇప్పుడు అధికారం అంటే అలాంటి వ్యక్తి కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏదో రకంగా, అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. రాష్ట్రం అంతా అవినీతిమయం, భూ కబ్జాలమయం, లేదంటే ఇంకొక మయం, దాన్ని చూసి అందరినీ ఓడిపించేశారు. అలాంటి వ్యక్తుల్లో నాకు తెలిసి ఈయన కూడా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, ఎందుకంటే డెఫినెట్గా ఆయన నాకు తెలిసి అంత సిన్సియర్గా వైసీపీలో చేసిన వాళ్ళు చాలా అరుదు. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో, ఒకటి రెండు అలాంటి ఒక నెంబర్ వన్లో నాకు తెలిసి కేతిరెడ్డి గారు ఉంటారు. సో ఆయన కూడా నిన్న ఎప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కేతిరెడ్డి గారు కూడా నిన్న ఒక లైవ్ పెట్టుకుని మాట్లాడారు ప్రజలతో. ఒకసారి చూద్దాం దాంట్లో ఆయన పార్టీ గురించి, వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనడానికి కూడా ఆయన కొన్ని విషయాలు చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు, ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నారు అని చెప్పేసి. బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం వి హ్యావ్ టు గివ్ దట్ ఈ ఏడెండు వరకు కూడా చూడాలి. ఏదైనా ఒక ముందే తెలుస్తామని సంపద సృష్టించడానికి సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏమాటం. ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించి పునాది వేయాలన్నా దానికి భూమిని తవ్వి దాన్ని పునాది వేసి దానికి స్లాబ్ వేసి కనీసం ఒక ఒక గోడ కట్టిన తర్వాత దాన్ని తడపడానికి కూడా కనీసం వారం 10 రోజులు తీసుకుంటాం. అలాంటిది రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు జరిగినటువంటి అరాచకాలు అన్నీ కాదు, కట్టిన అమరావతి లాంటి అనేకమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా పక్కకు పాడేసి చెరువుల్లో మునిగిపోయేలా చేశారు. వచ్చి 40 రోజులు అవుతుంది, ఇప్పుడు అద్భుతాలు సృష్టించాలంటే ఎలా అవుతుంది అని చెప్పి ఒక వైసీపీ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగానే ఆయన చెప్తున్నారు. వాళ్ళు కూడా ఈరెండింగ్ వరకు టైం ఇవ్వాలి, ఒక 6 నెలలు చూడాలి. పథకాలు తీసేశారు అంటే గతంలో ఉన్నటువంటి పథకాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంప్లీట్గా తీసేసిన పరిస్థితి చూసాం. మరి ఇప్పుడు కూడా ఆయన పథకానికి పేరు మార్చారంతే, ఇప్పుడు ఆయన ఏదైతే గతంలో అమ్మఒడి చెరుపు తల్లికి వందనం పేరుతో ఇస్తున్నారు, కానీ గతంలో టీడీపీ ఇచ్చినటువంటి అనేక పథకాలు కంప్లీట్గా తీసేసి ఒక అమ్మఒడి కూడా ఈ సంవత్సరం ఒకరికి ఇస్తే ఇంకొక సంవత్సరం మళ్ళీ వాళ్ళకి రాదు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటారు, లేదంటే కారు ఉందంటారు, బైక్ ఉందంటారు, ఇంకొకటి ఏదో ఉందని చెప్పి కోతలు విధించేయటం, ఒకసారి పెన్షన్, ఒక ముసలావిడ ఆవిడేదో ఒక 3000 పెన్షన్ వస్తుంది అనుకుంటే అది కూడా 2000 ఒకసారి, 2200 ఒకసారి, 2500 ఒకసారి, 5 ఏళ్ళకి 2-3 వేలు చేశారు. ఇంకా వాళ్ళ ఇష్టం. అలాంటివి ఇప్పుడు కూడా అద్భుతాలు ఏ పార్టీకి జరగవు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి కూడా చాలా కొన్ని విషయాలు కూడా చెప్పి సినిమా టికెట్ల గురించి అంతకుముందు దృష్టికి తీసుకోవాల్సింది ఇసుక, ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠుడు అన్నప్పుడు వేరే ఏమన్నా ఉందా?
ఎవరో లైఫ్ వాళ్ళు ఉంటారు టికెట్ దగ్గర సామాన్యులుగా ఇది రావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఎదుర్కొన్నాడు. పడితే అందరితో ఈరోజు నిష్ఠురా తప్ప వేరే ఏమైనా మూట కట్టుకున్నాడు ఆయన, ఏం మూట కట్టుకోలేదు కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అవసరం లేదు, బ్లాక్ లో టికెట్ పెట్టుకొని పోతారు పోతారు ఫ్యాన్స్ కి వాళ్ళ సినిమాలు వస్తే. అలాంటి నువ్వు ఆ టికెట్ తగ్గిందని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో ఇట్స్ క్రేజ్. మనం వాళ్ళని తగ్గిస్తున్నాము ఇదేదో వాళ్ళు ఆలోచించారు, ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనం మంచి చేస్తున్నాము అనేది. వాళ్ళ ఫ్యాన్ సినిమా ఫ్యాన్ తీర పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. మనం కూడా వాళ్ళు ఆ రేటు తగ్గించాలి అలా అనుకున్నాము. రైట్, అంటే కేతి రెడ్డి గారి విషయంలో నాకు అనిపించింది ఏంటంటే ఆయన చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు, అంతేకాకుండా ప్రజలకి ఏ రకమైనటువంటి సేవలు అందించే విధంగా చూసుకోవాలి, అభివృద్ధికి సంబంధించి చూసుకోవాలి, లేదంటే ఇంకొక దాని మీద చూసుకోవాలి. కానీ అవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీరోలకి సంబంధించిన టికెట్ల రేట్లు అమ్మటం, ఆ రేట్లు తగ్గించేయటం, వాళ్ళ కోసం మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అక్కడ కూర్చోబెట్టి అమ్మించడం, వైన్ షాపుల్లో టీచర్లు పెట్టి వైన్ అమ్మించడం, ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా అంటే దాంట్లో ఉండి ఆయన మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఓడిపోయినందుకు ఉన్నటువంటి అనేక కారణాలని ఆయన ఎత్తి చూపిస్తున్నారు. ప్రజలు నేను ఎంత మంచి చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రావాలి కదా, ఆయన నియోజకవర్గం బాగుండాలి అంటే ముందు సీఎం అనే వ్యక్తి ఆయన ఫండ్స్ రిలీజ్ చేయాలి ఆయన కాన్స్టిట్యున్సీకి. అలా రాష్ట్రం అంతా కూడా చాలా మంది ఉన్నారు. మొన్న కూడా నేను చెప్పాను ఇప్పటికే దాదాపు 100 నియోజకవర్గాలకు పైగా వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో కొంతమంది జనసేన పార్టీ వైపు కూడా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కి ముందు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లక్షల రూపాయల కొన్ని కోట్ల రూపాయల దాదాపు 270 కోట్ల రూపాయల చెక్లను డీడీలని పార్టీ ఫండ్గా పంపిస్తే ఆయన రిజెక్ట్ చేసి పక్కన పడేశారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక నేను ఆశిస్తే తీసుకో నాకు ఇస్తారు, మళ్ళీ నేను మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఫేవర్ చేయాల్సి ఉంటుంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ విజృంభిస్తారు. అలాంటి వ్యక్తులు నా పార్టీకే వద్దు, నేను నిజాయితీగా ఉన్న వాళ్ళని తీసుకుంటాను. వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రజలకు పనిచేస్తారు, ప్రజలకి వాళ్ళకి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, బిజినెస్ జరగకూడదు అధికారం వచ్చిన తర్వాత అని ఆయన అలాంటి వాళ్ళని తీసుకోవాలి. కానీ ఈసారి మరి ఈయన కూడా కొంచెం మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది, జనసేన పార్టీ వైపు ఆయన అడుగులు పడుతున్నట్టుగా వినిపిస్తుంది. ఆయన నియోజకవర్గంలో ఆయన ఆయన నాయకులతో ఆయన కింద స్థాయి నాయకులతో మాట్లాడినప్పుడు, ఆయనకి సపోర్ట్గా పనిచేసినటువంటి నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఈసారి జనసేన పార్టీకి వెళితే బాగుంటుంది, మీ వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కొంత దగ్గరగా ఉంటాయి అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేతి రెడ్డి గారిని మరి పార్టీలోకి ఆహ్వానిస్తారా, లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి నిందారోపణలు క్లియర్ అయిన తర్వాత ఏమన్నా తీసుకుంటారా, దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ ఏంటి అనేది కూడా తెలియదు. లేదంటే డెఫినెట్గా నాకు తెలిసి వైసీపీలో ఒక మంచి నాయకుడిగా నేనైతే అనిపించింది హార్ట్ఫుల్ గా. అంటే మనం చూసింది ఒకవైపే చూసుండొచ్చు, ఇంకోవైపు ఏమైనా ఉండొచ్చేమో, మరి అది ఏంటి అనేది మనకే తెలియదు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ లాంటి ఆయనకైతే డెఫినెట్గా అన్ని చూసి ఆలోచించుకునే తీసుకుంటారు. మరి ఆయనకి వెళ్ళాలన్న ఆలోచన ఉన్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తుంది కేతి రెడ్డి గారి విషయంలో.